ఒక్కసారైనా ఆలోచించారా మీరిద్దరి మధ్యన ఈగో ఫీలింగ్ కి? మా వాళ్ళ అమ్మాయికేమో సినిమాలు మానేయాలి మీరు అనేది ఆ అమ్మాయి రీజన్, అవునండి రైట్? మీకు సినిమాలే ప్రాణం అని మీ రీజన్. అవునండి. కానీ మీ ఇద్దరి మధ్యన ఒక అమ్మాయి మీ పాప సఫర్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆమెకి సార్ లేకపోవచ్చు, ఆమెకి లేకపోవచ్చు, కానీ మీకు ఉండాలి, ఒక తండ్రిగా ఉండాలి కదా. సార్ నేను ఆల్మోస్ట్ గొడవలు మొదలైన తర్వాత పాప పుట్టిన దగ్గర నుంచి 3 నుంచి 4 సంవత్సరాలు ఇలా అనుకునే స్ట్రగుల్ అవుతా గడిపానండి నా లైఫ్. రైట్ ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2015లో నేను మొదటి సినిమా చేస్తే రెండో సినిమా 2020లో చేశానండి. ఈ 5 ఏళ్ళు నేను నా ఫ్యామిలీ కట్టుబడి ఒక్క ఆడిషన్ కి గాని హైదరాబాద్ వెళ్ళి ప్రయత్నించటం కానీ దేనికి ఏ పని చేయలేదండి. పూర్తిగా కట్టుబడి ఉన్నాను. రాక రాక వెతుక్కుంటూ ఒక సినిమా వచ్చింది. దీన్ని వదలకూడదు. అవకాశం రావడం చాలా కష్టం. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రయత్నించకుండా వచ్చిన అవకాశం ఇది, నన్ను చేయనివ్వండి అని వాళ్ళ మదర్ ని వాళ్ళ ఫాదర్ ని ప్రాధేయపడ్డా. కరెక్ట్ అండి, మీ వెర్షన్ బాగానే ఉందండి. నేను అమ్మాయిది తప్పట్లేదు, మీది కాదు, కానీ మీ పాప పాప కోసం గురించి ఆలోచించారా? రేపు మీ పాప స్కూల్కి వెళితే మీ డాడీ ఏరు అని ఎవరైనా అడిగితే ఆ ఏ రోజు సమాధానం చెప్తుంది? సార్ ఒకటి సార్ ఆ రోజు ఉన్న పర్టికులర్ గా ఆ మూమెంట్ ఆఫ్ టైమ్ లో ఇది ఏదో కక్ష సాధింపు చర్యే గాని విడిపోయేంత ఇది కాదు అని అనుకోవడం జరిగింది. నా నా మైండ్ లో ఇది ఏదో ఓకే కక్ష సంపిస్తారు, ఆ కేసులన్నీ తప్పని తేలిన తర్వాత వాళ్ళే మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ హ్యాపీగా ఉంటాం, ఇట్ విల్ టేక్ జస్ట్ 6 మంత్స్ టైం అంతే. 6 మంత్స్ మనం వాళ్ళని చూడకుండా ఉంటేనే మన లైఫ్ బాగుంటది అనుకుంటే దానికైనా మన లైఫ్ బాగు చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నది నేను ఫీల్ అయ్యాను. రైట్ రోజు ఉండి అనుకోవడం కన్నా స్టేషన్ కి వెళ్ళారు ఎలాగో, నా జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టలా. ఫస్ట్ టైం నన్ను నా పేరెంట్స్ ని అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇంకా ఇది కూడా జరిగిపోయిన తర్వాత ఇంకా దేనికి, లైఫ్ సెట్ అయ్యే వైపు ఆలోచించాలి తప్ప. ఇప్పుడు పోనా ఆవిడకు అనుమానం ఉంది, ఒక కోర్టుకో పోలీస్ స్టేషన్ కో ఎంతే కాదు మంచోడు అని క్లీన్ గా వైట్ పేపర్ లో బయటకు వచ్చాడు అనుకో, ఆవిడే మళ్ళీ సారీ చెప్పుకుని వచ్చేస్తుంది కదా. నాకైతే యాక్సెప్ట్ చేసేదే ఉందండి. నాకు ఎప్పుడు కేసులు పెట్టారని కోపాలు లేవు. ఎన్ని కౌన్సిలింగ్ లకు పిలిచినా వెళ్ళాను కలుద్దాం అని. కానీ ఏ కౌన్సిలింగ్ కి వెళ్ళినా ఆ దిశ తర్వాత ఆవిడ ఒకసారి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే దానికి కౌన్సిలింగ్ కి వెళ్తే వాళ్ళు నన్ను అడిగినప్పుడు మీరు కలుస్తారా అంటే నేను కలుస్తానండి అని చెప్పాను. ఆ రోజు నా సొంత కూతురుతో నన్ను తిట్టిచ్చారండి. వీళ్ళు చిన్న పిల్లతో తిట్టిచ్చారు. మా నాన్న చచ్చిపోయాడు నువ్వు ఎవడివి అని అనిపించారు వాళ్ళ ముందే, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ముందే అంటే పాపకు అనిపించా. తెలియదండి, చిన్న పాపకు సరే తెలియదు, వీళ్ళు అనిపించి ఉంటారు వీళ్ళు. అదే చిన్న పాపకి ఎవరేం చెప్తే అదే అంటారు కదా సార్, చిన్న పాప అన్నది నన్ను. నాకు ఏడ్చాను సార్ ఆ రోజు వాళ్ళ ముందు ఏడ్చుకుంటూ, మేడం అయినా ఏది జరిగినా ఐ వాంట్ మై వైఫ్ అండ్ డాటర్ బ్యాక్, మీరు ఏం చేసినా అదే చేయండి అంటే అమ్మా అతనికి నువ్వు కావాలంట, మరి నీ డిమాండ్ ఏంటి అంటే సినిమాలు మాది స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒప్పించారు. అమ్మ సినిమా వదిలేయమ్మా, అతను చిన్నప్పటి నుంచి కళ, 8 సంవత్సరాల నుంచి డైటింగ్ చేస్తాడు, ఒక పూటే తింటూ అది కూడా బ్రౌన్ రైస్ తింటూ ఎంత కష్టపడుతున్నాడు కదమ్మా, అది ఆ క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు. సినిమాలో అందంగా ఉన్నాడన్న క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు. అది కాకుండా ఇంకేమైనా అడుగమ్మా అన్నారు. అడిగితే నాకు ఇవన్నీ వద్దండి, నాకు ఒక 3 కోట్ల రూపాయలు ఇమ్మనండి, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను, తన లైఫ్ తను చూసుకోమని నా లైఫ్ నేను చూసుకుంటాను అని. నేను వెంటనే ఆ కోపంతో 3 కోట్లు కాదు నేను 30 రూపాయలు కూడా ఇవ్వను, అసలు నాకు విడిపోవాలన్న ఆలోచనే లేదు, నేను కోర్టుకు వెళ్తాను, నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి లేచి వచ్చేయడం జరిగింది. రైట్ అండి, చార్జ్ షీట్ తర్వాత వేశారు సార్, దాదాపు 3 సంవత్సరాలు అయింది ఈ కేసు అంతా జరిగి. అవునండి ఈ మధ్యలో ఎప్పుడైనా మీకు పాప గుర్తుకొచ్చిందా, పాపను కలవాలనుకున్నారా? సార్, ఈ మధ్యలో అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ అటెంప్ట్స్ పాపను కలవడానికి లేదా మాట్లాడడానికి బర్త్డేస్ కి పాపకు ఫోన్ చేసిన నా ఫోన్ కి రెస్పాండ్ కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్స్ బ్లాక్ లో పెడతారు. వేరే ఎవరి ఫోన్స్ నుంచి అయినా చేస్తే, మా ఫాదర్ ఫోన్ నుంచి చేస్తే మా ఫాదర్ తో మాట్లాడతారు, అబ్బాయితో మాట్లాడతారా అని అడిగితే ఫోన్ పెట్టేస్తారు. పాపకు ఒక విషెస్ చెప్తాడంటమ్మా అని అంటే అక్కర్లేదు, ఇది ఆడి కూతురు కాదు నా కూతురు అనేసి రెక్లెస్ ఆన్సర్ ఇచ్చి ఫోన్ పెట్టేయడం ఇది చాలా సార్లు జరిగిందండి. అయితే నేను 2-3 సార్లు పాప స్కూల్ ఎక్కడో కనుక్కొని, అంటే నేను ఫస్ట్ ఒక స్కూల్లో జాయిన్ చేశానండి 2020లో, ప్రీ ప్రీ కేజీలో వేశాను. అది లాక్డౌన్ వల్ల పుణ్యం అని స్కూల్స్ ఏమీ లేకుండా అయిపోయాయి. తర్వాత స్కూల్స్ ఓపెన్ చేసేసరికి మేము విడిపోవటం వల్ల ఏ స్కూల్లో జాయిన్ చేశారో నాకు తెలియలేదండి. చాలా నా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనుక్కుంటే శ్రీప్రకాష్ అనే స్కూల్లో సీతమ్మదారిలో జాయిన్ చేశారని తెలిసి నేను ఇప్పటికే దాదాపుగా 3-4 టైమ్స్ పాపను వెళ్ళి స్కూల్లో కలవడం జరిగింది. అచ్చా అక్కడికి ఈమె కూడా వచ్చి నన్ను, నేను నన్ను చూసి మా ముగ్గురం కలిపి ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ లో కూర్చొని
మాట్లాడుకుంటూ భోజనాలు చేశాం. ఒక్క 3 నెలల క్రితమే ఆ పాపని నేను సిఎంఆర్ సెంట్రల్ కి తీసుకెళ్లి బోల్డు బొమ్మలు కొనడం ఇవన్నీ జరిగాయండి. పాపకి అటెంప్ట్ చేయట్లేదు అంటే ఎలిగేషన్ వెయ్యాలి అని అంటే ఏదైనా ఇట్స్ వెరీ చీప్. ఎంత చీప్ అంటే నా సినిమాకి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను అని ఏదో ఎలిగేషన్ చూశాను నేను టీవీలో. అవును. అది ఎందుకంటే ప్రొడ్యూసరు పెద్ద ప్రొడ్యూసరు, ఈజ్ అ వెరీ బిగ్ బిల్డర్, ఆయన మా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటాడండి? నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకుని పని చేశాను, ఐ రిసీవ్డ్ సమ్ మనీ, నాకు ఫ్లైట్ టికెట్స్ వేశారు, నాకు అకామిడేషన్ ఇచ్చారు, నేను ఎందుకు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి? అది వీలెందుకు ఇవ్వాలి? అది మీరు నేను 4 సంవత్సరాల క్రితం విడిపోతే 2021లో చేసిన సినిమాకి మీరు ఎందుకు వచ్చి డబ్బులు ఇచ్చారు విడిపోయిన వాడికి? మీ మీద ఎలిగేషన్ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. సినిమాలో డబ్బులు పెట్టడమే కాకుండా సాయికి నా హస్బెండ్ కి రోజుకు అమ్మాయి కావాలి, అమ్మాయి లేకపోతే నిద్రపోడు, ఇప్పుడు ఈరోజు దొరికిన అమ్మాయి కూడా ఎవరిని తీసుకొచ్చాడు, నన్ను నాకు విడాకి లేకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆమె చెప్తుంది. సో ఫస్ట్ థింగ్ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే నాకు ఇంకొక పెళ్లి ఏమి అవ్వలేదండి. సెకండ్ థింగ్ ఏంటంటే నేను దొరికిన అమ్మాయి అంట, అది నా ఆఫీస్ సార్, నా ఇల్లు దానికి దగ్గరలోనే ఉంది, కావాలొస్తే నా ఇల్లు సార్ చూపిస్తాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇప్పుడు మీకు ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసిన దిశ ఏసీపీ వివేకానంద గారు ప్రస్తుతం అంతా లైన్ లో ఉన్నారు అని అడిగి మీ కేసు వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నక్షత్ర వెర్సెస్ సాయి తేజ, అవునండి, ఆ కేసు వివరాలు ఏంటి సార్? అసలు ఈ త్రిపురాను నాగసాయి నక్షత్ర అనే ఆమె ఈ 24/9/21 ముందుగా గొడవపడినట్టుగా 24/9/21 కంప్లైంట్ ఇచ్చారండి ఇక్కడ దిశా పోలీస్ స్టేషన్ లో. అప్పటి ఏసీపీ మేడం గారి దగ్గర ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాని మీద ఒక కేసు కూడా నమోదు చేశారండి, క్రైమ్ నెంబర్ 543/21, ఓకే, ఈ 498 506 రెడ్ విత్ 3.4 ఆఫ్ డిపి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఓకే, దాంట్లో దర్యాప్తులో భాగంగా వీళ్ళందరికీ కూడా ప్రొసీజర్ ప్రకారము అరెస్ట్ ప్రొసీజర్ ఫాలో అవడం జరిగింది. తర్వాత ఛార్జ్ షీట్ కూడా వేశారండి, అది కోర్టులో పెండింగ్ ఉందండి, ఈజ్ అండర్ ట్రయల్ లా ఉంది కోర్టులో. ఓకే సార్, ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉంటుండగా అమ్మాయి ఈరోజు మరొకసారి మా హస్బెండ్ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం అనేది మరి ఏ విధంగా పరిగణన తీసుకోవాలండి? అది ఇప్పుడు అది యాక్చువల్ గా మా లిమిట్స్ లో కాదు అది జరిగింది, ఓకే, బట్ దాని మీద కన్సర్న్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టున్నారండి. మరి ఆమె ఏ బాధతో ఇచ్చారో ఆమె కూడా మరి స్త్రీగా ఆమె ఏదో బాధపడి ఉంటారు, దాని మీద ఆవిడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా నేను కూడా మీడియాలో చూశాను. సో ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తున్నారంటే ఈ స్టేజ్ లో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఆమె ఏమంటున్నారంటే ఛార్జ్ షీట్ వేశారుగా నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు కాబట్టి మరొకసారి వచ్చానంటే ఆవిడ అంటున్నారు. ఆమె వెర్షన్ అది అయ్యి ఉండొచ్చండి, ఆమె వెర్షన్ అది అయ్యి ఉండొచ్చు. దాని ప్రకారం ఆమె ఆల్రెడీ కంప్లైంట్ లాడ్జ్ చేసినట్టున్నారు కదా, దాని మీద చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలనేది కన్సర్న్ అయ్యి తప్పకుండా. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ 498A 506 మీద కేసు రిజిస్టర్ అయింది, మరొకసారి అదే రీజన్స్ పెడుతూ మరో కంప్లైంట్ ఇవ్వచ్చా ఎక్కడైనా? ఆమె కంప్లైంట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఆమె బాధ మీద ఇవ్వచ్చు, ఉన్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అన్ని ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే సేమ్ ఎలిగేషన్స్ పెడుతూ ఇవ్వచ్చా అని? ఇవ్వచ్చా అంటే ఆమె జరిగిన అన్యాయాన్ని ఎక్కడైనా ఆమె ఇచ్చుకోవచ్చండి, ఆమెకి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా సరే తెలియపరచొచ్చు, బట్ చట్ట ప్రకారము దాని మీద తీసుకోవాల్సిన చర్యలు మేము విచారణ చేసి తప్పకుండా తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైనా ఏ పోలీస్ అధికారి అయినా అది చేస్తారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది, మా అంటే ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసు కోర్టులో ఉందండి, ట్రయల్ లో ఉంది. అది ట్రయల్కి వచ్చిందా సార్? అది ఈ నెల నెక్స్ట్ 22/2 వాయిదా ఉందండి, మరి ఆ రోజు మరి ఏమవుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచిది సార్, సాయి చెప్తున్నారు సార్, కోర్టు ఏసీపీ గారు చెప్తున్నారు స్పష్టంగా ఇది ట్రయల్కి వచ్చింది, ఆగస్ట్ లో దీని వాయిదా వస్తుంది కాబట్టి ఇంకా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కోర్టు నిర్ణయం తీసుకుంటారు, తప్పు ఎవరిది అనేది. ఆల్రెడీ కోర్టులో ఇప్పటికి 6-7 వాయిదాలు అయినాయండి, 6-7 వాయిదాలు అయినాయి. అంటే మరొక